జగన్ బార్ పరిపాలన జనాలు చంపే పరిపాలన ఏ ఊరికి చేసినా మంచిగా చేయలేదు అమ్మకి అసలు న్యాయం తీసుకోబోతున్నాడు రూపాయి క్యాంటీన్ అన్నాడు రూపాయి క్యాంటీన్ ఎత్తేసినారు 5 రూపాయల క్యాంటీన్ పెట్టలా నీకు శాత కాకపోతే 10 రూపాయల క్యాంటీన్ పెట్టు ఇంకోటి ఏమంటే 40 50 రూపాయల సీపీ కోటని 200 రూపాయలు కమ్ముతున్నాడు నిండా దోరణము ఆ పరిపాలన అయితే ఎవరికి నచ్చదు బాత్రూమ్ పోతే కూడా బాత్రూమ్ కూడా ఇప్పుడు డబ్బు పెనాల్టీ కడుతున్నారు ఈ పరిపాలన జగన్ పరిపాలన అయితే చాలా ఘోరమైన పరిపాలన ఇది ఒక సంవత్సరానికి 1.5 లక్షలు దాగుతున్నాడు ఒక పేదవాడు అతను ఎందుకే అంత కూలి పని చేసేది 300 అతను తాగితే 200 రూపాయలు క్వార్టర్ ముందాగాలి అప్పుడు ఎంత ఉంది 50 రూపాయలు క్వార్టర్ ఉంది మద్యపాన నిషేధం కానీ దౌర్జన్యం కానీ ఈ ప్రభుత్వం అయితే నచ్చని ప్రభుత్వం ఇది వ్యతిరేకంగా చేస్తున్నాడు ఇంతకు ముందుగా 50 రూపాయల క్వార్టర్ని ఎప్పుడైనా 200 రూపాయల క్వార్టర్ చేస్తున్నారా ఒక పేదవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి ఉంటుంది ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళ భార్య ఉంటుంది వాడు తాగితే క్వార్టర్ ముందు తాగాలి తాగకపోతే పని చేయలేడు వాడు 200 రూపాయలు పెట్టి క్వార్టర్ తాగుదురా ఆ 200 రూపాయల క్వార్టర్ అంటే కై పెక్క ముందు అది అది పురుగుల ముందు అది బ్యాంటేం ఒకే మందు బ్యాంటరీ లేదు అలా తాగినప్పుడు ఉసారంగా ఉంటుంది మళ్ళీ సప్ప ఉంటుంది వాడు కష్టపడి వాడు ఎన్ని క్వార్టర్లు తాగాలి అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ పార్టీని వాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలన అది ధర్మరాజు పరిపాలన అది 5 రూపాయల క్యాంటీన్ పెట్టాడు పేదవాడు తింటుండే హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు నా భార్య హాస్పిటల్కి వెళ్తుంది నా భార్యతో 10 మంది వెళ్తారు 10 మంది 15 ఇస్తే అన్నం తింటున్నారు ఈ పొద్దు రూపాయి క్యాంటీన్ పెడతాను రూపాయి క్యాంటీన్ పెట్టలేదు విసుక మాపి ఈ రోజు 4000 రూపాయలు విసుక కట్టాలి నువ్వు ఫ్రీగా వదులు లేదు ముందున్న రేటే పెట్టు లేదా ప్రతి ఒక్కటి కూడా ముందున్న రేట్లే పెట్టు ఒక పేదవాడు కష్టపడేవాడు ఎట్ట తాగుతాడు బొద్దు పేదలు కడుపు కొట్టాడు 5 రూపాయలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కాడు ఉంది 10 మంది వెళ్తున్నారు తింటున్నారు ప్రతి ఒక్కడే వెళ్తున్నాడు పప్పు పెరికి ఆనందంగా ఉంటుంది భోంచేస్తున్నారు ప్రజలు కడుపు కొట్టాడు అతనికైతే ఓట్లు లేరు అభివృద్ధి ఏమీ అభివృద్ధి చేయలేదు విసుక మాఫీ చేశాడు ఈరోజు విసుక రేట్ ఎంత ఒక పేదోడు ఇల్లు కట్టుకుని అట్టు కట్టుకుంటాడు ఆయన నువ్వేమిస్తావు దీని అమ్మకి ఇస్తున్నా ఆయన తీసుకుంటే ఇప్పుడు ఏం ఆటో వాళ్ళకి దేనికి ఇస్తున్నావు నువ్వేస్తే వాళ్ళు పైన వేస్తుంటివి విద్రిపోతుంటే బైక్ పట్టుకుంటవి ఆటోలు 4 ఎక్కితే 4 ఎక్కటే ఎక్కించుకొని పోతాడు వాడు 4 ఎక్కించుకుని పోతే గెట్టతోడికి వాడు 10 మంది ఎక్కాలి వాడు 10 మంది ఎక్కిన తర్వాత వాడు పెనాల్టీ చేసి రాస్తి వాడు రూట్ పర్మనెంట్ చేస్తున్నాడు రూట్ పర్మనెంట్ కడుతున్నాడు రూట్ కాగితాలు పక్కా కొనే వాడు లైసెన్స్ ఉంది ఆటో వాడికి వేస్తే ఎక్కువ ఉంటే జనాలు నువ్వు కేసు రాస్తుంటాయి ఈ పథకం అయితే చాలా దారుణం 1 రూపాయి క్యాంటీన్ పెడతాడు ఎక్కడ పెట్టాడు 1 రూపాయి క్యాంటీన్ 5 రూపాయల క్యాంటీన్ ఉంది 10 మంది పోయి అన్నం తింటున్నారు ప్రజలకి కూలి పని చేసుకుని తింటున్నాడు బాగున్న వాళ్ళు తింటున్నారు పప్పు పెరుగు అన్ని ఖరీస్ పెడుతున్నారు పథకాలన్నీ దీనికి పెట్టి దాన్ని తీస్తున్నాడు ఎవరి పరిపాలన చంద్రబాబు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అంటే ఆయన చేయలేంది ఏంటి ఈయన చేసింది ఏంటి ఈయన చేసింది అంటే డబల్ డబల్ లాగాడు అంటే ఆయన ఇవ్వలేదు కదా ఇది కూడా అది ఇక్కడ ఇవ్వలేదు అంటే నువ్వు 200 రూపాయలు క్వార్టర్ అమ్ముతున్నావా 1 రూపాయి క్యాన్ పెట్టిన పెట్టలేదా చెప్పు 45 రూపాయలు పించిరండి ఓ 45 ఇప్పుడు 60 పెట్టేస్తావా విసుగు 2000 రూపాయలు ఎందుకు పెడతావు 4000 దేన్ని చేస్తావు ఒక పేద ఒకటి ఇంట్లో కట్టుకుని ఎట్ట కట్టుకుంటావు స్టాక్ చేస్తున్నావు ఇతర దేశం పంపిస్తున్నావు విసుకని ఆయన్ని ఏమంటే ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలు డైరెక్ట్గా ప్రభుత్వానికి తెలిసేలా వాలంటీర్ వ్యవస్థ ప్రజలు వాలంటీర్లు కూడా వరస్ట్ ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు విఆర్ఎం ఎంటాడు విఆర్ఓ వచ్చేయాలి సత్యవాన్ రమ్మంటారు సత్యవాన్ పోతే సత్యవాన్ ఇచ్చేయాలి విఆర్ఎం రమ్మంటారు విఆర్ఓ వస్తే మళ్ళీ రేపు వస్తాను ఎల్లుండి వస్తాను అంటారు ఇచ్చేది ఎవరు మంచి చేయలేదు స్వామి ఆయన చంద్రబాబు నాయుడే మేలు చెప్పాలని నేను స్వామి లైఫ్ లాంగ్ మాలేశాను నేను వాస్తవం చెప్పామంట చాలా దౌర్జన్యము ఇబ్బందులు 50 రూపాయలు కొన్ని 200 రూపాయలు కమ్ముతున్నారు 5 రూపాయల క్యాన్ ఎత్తేసి రూపాయి క్యాన్ పెడుతున్నారు రూపాయి క్యాన్ పెట్టలేదు 5 రూపాయల క్యాన్ పెడదు చాలా దారుణం ఇది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి